मित्र भेदम यस मित्र भेदम మీ పెళ్లి సమస్య పర్మనెంట్ గా తీరిపోవాలంటే ఇన్నాళ్ళు మిత్రలాభంలో ఉన్న మీ తండ్రులిద్దరి మధ్య మిత్ర భేదం సృష్టించాలి. చా అది తప్పురా, వాళ్ళిద్దరు మంచి స్నేహితులు, వాళ్ళని విడదీయటం పాపరా. అది మాత్రం వద్దండి, ఇంకో ప్లాన్ ఏదైనా చెప్పండి. నో, ఇంకా ప్లాన్లు లేవు, ఇదే బెస్ట్ ప్లాన్. మీ ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే ఇంతకంటే మంచి ఆలోచన లేదు. వద్దు, మా ఇద్దరు తండ్రుల మధ్య విరోధం పెట్టడం మాకు ఇష్టం లేదు, మేము పెళ్లి చేసేసుకుంటాం అంటారా? మీ ఇష్టం. నో, మేము పెళ్లి చేసుకో. అది మీ ఇద్దరు కలిసి ఒక్కసారిగా దృఢంగా అలా మాట్లాడారంటే మీ ఇద్దరి మనసుల్లో ఆ కోరిక ఎంత బలంగా ఉందో నాకు అర్థమవుతుంది. ఇంకా మీరేం ఆలోచించకండి, మిత్రభేదం నేను సృష్టిస్తా, మీ నాన్నని మీ నాన్నని బద్ధ శత్రువుని చేస్తా. మా గురుడి నాన్న ఇచ్చిన నగలు నీ దగ్గరే ఉన్నాయి కదమ్మా. ఉన్నాయి, సాయంత్రం వాటిని తెచ్చి నాకు ఇవ్వు. మిత్రభేదం కార్యక్రమం కింద మొట్టమొదటి స్టెప్ సరిగ్గా అలాంటి డూప్లికేట్ నగలు చేయించటం. ఇంకా రెండో స్టెప్ ఆ వెంకటరావుని మిలిటరీ బ్రిగేడియర్ వేషంలో దింపటం. హలో, నమస్తే. ఈ మధ్య నా మీద దయ లేకుండా పోయింది తమకి. ఓ పది ఉంటే కొట్టిందని కాస్త గొంతు తడుపుకుంటాను. మీరు చూస్తే మిలిటరీ ఆఫీసర్ లా ఉన్నారు, ఇలా అడుక్కుంటారేంటి? ఓహో, సారీ మర్చిపోయాను, నేను ఇప్పుడు మిలిటరీ ఆఫీసర్ని. అడుక్కోకూడదు. ఎస్, వెళ్ళిపో. హలో సార్, రండి, ఏం కావాలి? నేను సర్వీస్ లో ఉన్నాను, ఇది మా నాన్నగారి పుట్టిన ఊరు, అందుకనే ఈ ఊళ్ళో ఓ ఇల్లు కట్టించాలని టెన్షన్ కి వచ్చాను. నాకు 1000 బస్తాల సిమెంట్ కావాలి. అలాగే ఇస్తాను, కూర్చోండి. రే మూర్తి, నువ్వు ఈ షాప్ లో బస్తాలు మోసే కూలీవే? అదేమిటి సార్, అలా అడిగారు? నీ ఫేస్ చూస్తే అలా అనిపించింది. క్షమించాలి, నేను ఈ షాప్ లో పార్ట్నర్. ఐ సి, మీరు ఎందరు పార్ట్నర్స్? నేను నా స్నేహితుడు ప్రతాపరావు అని, అతను మిలిటరీలో మేజర్ గా పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. ప్రతాపరావు అంటే అదేనండి, కొద్దిగా లావుగా నాన్న తిడుతుంటాడు. వాడా? వాడు మేజర్ నని చెప్పుకున్నాడా? అదేమిటి సార్, వాడు మేజరే కాడు, వాడు మేజర్ కాడు, చీట్, ట్రైటర్. మిలిటరీలో రేజర్ పట్టుకుని గడ్డాలు చేస్తూ బతికినవాడు. గడ్డాలు చేస్తూ సిపాయిల దగ్గర నుంచి సైనిక స్థావరాల రహస్యాలు తెలుసుకుని వాటిని చైనా వాళ్ళకి జారేసిన దేశద్రోహి. ఆ విషయాన్ని నేనే కనిపెట్టి కోర్టు మార్షల్ చేయించి 8 ఏళ్లు శిక్ష వేయించి ఆ రాస్కల్ని మిలిటరీ జైల్లో ఉంచి ఈ మధ్యనే విడుదల చేశాం. మీరు మీరు చెప్పేది నిజమా? నా అడ్రస్ మీదట్టు, ఈ అడ్రస్ మీదట్టు నేను అబద్ధం చెప్పను. జనని వంటి జన్మభూమికి అన్యాయం చేసిన ఆ దౌర్భాగ్యుడు కొట్టు నేను సరుక్కొన్ను వస్తాను. గుడ్ బై. అయితే రెండో స్టెప్ బాగా వర్కౌట్ అయిందన్నమాట. మా నాన్న షాక్ అయ్యి ఫ్రీజ్ అయిపోయేంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు వెంకటరావు. ఆ పని అయిపోయింది, తర్వాత స్టెప్ ఏంటి చెప్తా? నువ్వు వెళ్ళి వెంటనే నేను కూడా ఇలా దాక్కోవాలా? వద్దు, ఎత్తక 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 బాబు. ఇవాళ తాళం వేసింది, వెళ్ళిపోయాడలే. అమ్మా, 5 ఏళ్ల క్రితం అప్పించిన వాళ్ళు ఉన్నారు, మహానుభావులు, నోరెత్తారు కదా. వీడు అప్పించి 3 నెలలు అవ్వలేదు, ఆరాట ఎక్కువ. వీడు లైఫ్ లో పైకి రాడు సుంఠ. ఎంతకాలమైనా అలా అప్పుడు వాళ్ళని తప్పించి తిరుగుతావురా? మా క్రిస్టియన్ అవలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి అది నేను పెళ్లి చేసుకునే వరకు నాకు ఈ తిప్పలు తప్పవు గురు. సరే, ఆ తర్వాత ప్లాన్ ఏంటో చెప్పు. థర్డ్ స్టెప్, నువ్వు వేషం వేయాలి. ఏమిటో అలా చూస్తున్నావు? వద్దులేండి బాబు. వద్దేమిటి అలా తొంగి తొంగి చూస్తున్నావు? ఏమిటని అడుగుతున్నాను. పెద్దోరి విషయాలు ఇట్లా నలుగురికి చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కదా బాబు. ఆ ఈది మలుపులో ఉన్నారు చూసారా బాబు, మిలిటరీ ఆయన. అవును, మేజర్ రావు గారు. సీతం, ఆడు మిలిటరీలో మా బార్బర్ పని చేసేవారండి బాబు. ఆడేదో తప్పు చేస్తే సెట్ చేసి ఉద్యోగం ఓడబెరికి ఇక్కడికి తోలేసినాడంట బాబు. ఇప్పుడు ఆడు ఈదినే వస్తారు కదా ఓ పాలని కలిసి, ఇంత డబ్బు మీరు ఎట్టా సంపాదించారో మొక్క అడుగుదామని ఇక్కడ కూర్చున్నాను బాబు. మేజర్ గారు మిలిటరీలో బార్బర్ పని చేసేవారా? ఏమిటా పొద్దురే సారా పట్టించావా ఏంటి, పిచ్చి పిచ్చిగా అవుతున్నావు. హై బాబోయ్ బాబోయ్, నా పొద్దు మీద ఉంటండి, అంత పెద్ద పొద్దు నేను ఎందుకు ఆడతాను బాబు. నిన్న క్రాపింగ్ చేస్తంటే ఆయన స్నేహితుడు సీతాపతి గారే సుయాన నాతో చెప్పారండి. సీతాపతి గారు చెప్పారా? హాయ్. అయితే నిజమైనా ఏమిటి గొప్ప తీసి? ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Hey darlings, gantani click cheyadam marchipokandi.